ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తే పక్కనే రెడీగా ఉంటుంది ఇంత బురద తీసి చల్లేయడానికి ఆ బురద కూడా పచ్చ రంగులో ఉంటుందన్నమాట అందుకే yellow media అంటారు దాన్ని ఆ yellow media చల్లే బురద ఎలా ఉంటుందంటే వక్రీకరించి వక్రభాష్యాలతో కూడిన రాతలు రాయడం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి విషయంలో yellow media అదే చేస్తుందా వాస్తవానికి ఎన్నికల వాయిదాకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఏంటి అంటే ఆ ఎన్నికల కమిషనర్ కు జగన్ మోహన్ రెడ్డి గారికి మధ్య ఓకే వివాదం ఉందనే అనుకుందాం ఈ ఎన్నికల వాయిదా వేయడంతో వివాదం తెర మీదకి వచ్చిందని అనుకుందాం ఆ వివాదం ఏంటో ఆయన వాదన ఏంటో అందరికీ తెలుసు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నిర్ణయం కరెక్టేనా కాదా అనేది ఇప్పుడు ఇక్కడ విశ్లేషించాలి ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారా లేదంటే కేంద్ర సహకారంతో నిర్ణయం తీసుకున్నారా లేదంటే ప్రతిపక్షం ఒత్తిళ్లకు తలగ్గు నిర్ణయం తీసుకున్నారా అనే దాని మీద విశ్లేషించాలి విశ్లేషణ జరపాలి ఆ నిర్ణయాన్ని వెనక సాధ్యాసాధ్యాలు ఏంటి లోపాలు ఏంటి అనేది ఎత్తి చూపించాలి ఇంకా ఒకవేళ దీని మీద లోతుకి వెళ్ళాలనుకుంటే అయితే ఇక్కడ అది ఏమన్నా జరిగిందా అంటే వాస్తవానికి ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో విఫలం అయ్యారు అనే కారణంతోనే చిత్తూరు అలాగే గుంటూరు కలెక్టర్లు ఎస్పీలతో పాటు మరో ఏడుగురు పోలీస్ అధికారులను కూడా విధుల నుండి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తప్పించారు పైగా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు కూడా చేశారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళను బాధ్యతల నుండి తప్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడం పైన కూడా ఆయన ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు ఎందుకంటే ఓ 10 రోజులు ఓపికి పడితే ఎన్నికలు పూర్తయిపోతాయి కదా అనే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ఇక్కడ అయితే ఒకవైపు ఎన్నికల వాయిదా వేసినట్లు చెబుతూనే మరోవైపు ఎన్నికల నిర్వహణ బాధ్యతల నుండి అధికారులను తప్పించడాన్ని మాత్రమే తప్పుపట్టారు అయితే పచ్చ మీడియా మాత్రం దీన్ని కంప్లీట్గా వక్రీకరించేసి వాళ్లకు తోచిన రాతలు వాళ్ళు రాసేసి ఎన్నికల కమిషనర్ ఆదేశాలను జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు అంటూ ఒక కథనం అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అధికారాలే లేవన్నట్టుగా జగన్ మాట్లాడారు అని చెప్పి మరో కథనం అంటే ఎవరైనా ఎన్నికల కమిషనర్కి ఎన్నికలకు సంబంధించిన అధికారాలు లేవని ఎవరైనా మాట్లాడతారా అంటే ఒకసారి ఇంకా ఆయన అన్నది ఏంటంటే ఇంకా సీఎం ఎందుకు మంత్రులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు అధికారులు ఎందుకు అని అన్నారు కరెక్టే ఎందుకు అన్నారు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కనీసం మాతో చర్చించాలి మాతో ఒక మాట చెప్పాలి మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేదానికి ఇంకా మేమందరం ఎందుకు ఇంకా ముఖ్యమంత్రిగా నేను ఎందుకు ఇంకా మంత్రులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు అధికారులు ఎందుకు అది ఆయన మాట్లాడిన మాట నిన్న ఆ లైవ్ టెలికాస్ట్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ విషయాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు రాసింది అసలు ఎన్నికల కమిషన్కి ఎటువంటి అధికారాలు ఉండవని చెప్పి ముఖ్యమంత్రి అనేశారు జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేసేశారు అంటే ఆయన మాట్లాడిన మాటలు ఎంత కష్టంగా వక్రీకరిస్తూ వక్రభాష్యం చెప్తూ బుర్ర చెల్లే ప్రయత్నం చేస్తుందో పచ్చ మీడియా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీడియాలో జగన్ గారు ఒకటి మాట్లాడితే పచ్చ మీడియా ఇంకోటి రాయడం అనేది మొదటి నుంచి అలవాటు ఇవాళ కొత్త ఏం కాదు అయితే ఇటువంటి రాతలను నియంత్రించడానికే ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు తెచ్చింది పైగా ఏదో అంటారు కదా సిఎస్కు సంకటం అంటూ పిచ్చి రాతలు మరి కొన్ని ఎక్స్ట్రా అనమాట అంటే ఏ అధికారి పైన చర్యలు తీసుకోవద్దని చెప్పి జగన్ గారు ఎక్కడా చెప్పలేదు జగన్ చెప్పని దానికి కూడా చెప్పినట్లు రాసిస్తూ ఉంటే ఇంకా పచ్చ మీడియా పైత్యం ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ పచ్చబురద ఇంకెన్నాళ్ళు జల్లుతారు ఏంటనేది ఇంకా చూడాలి మొత్తానికి జగన్ గారు మాట్లాడింది ఒకటి వాళ్ళు రాసింది ఇంకొకటి అన్నట్టు అయితే చాలా క్లియర్గా ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు జగన్ గారు ఇది మాట్లాడితే పచ్చి మీడియా ఇది రాసింది చూడండి అని చెప్పి రెండు క్లిప్లు పక్కన పెట్టి వైసీపీ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి